ఈ గట్ బ్యాక్టీరియా చిన్నపిల్లలకు కూడా దానికి సంబంధించిన మన ప్రోబయోటిక్స్ వాడాల్సిన అవసరం ఉంటుందండి చిన్నపిల్లలకు కూడా. ఎస్ 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 యాక్చువల్ గా మీకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఒక టైంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇంటరైట్రియన్ లైఫ్ లో ఉన్నప్పుడు అసలు బాడీలో అసలు బ్యాక్టీరియా ఉండమేమో అనుకునేవాళ్ళం. లేటెస్ట్ సైన్స్ లో ఈవెన్ మనం ఫీటస్ ని కూడా కాపాడడానికి బ్యాక్టీరియా, ఈవెన్ ఇంటరైట్రియన్ లైఫ్ లో ఉన్నప్పుడు కూడా చైల్డ్ యొక్క ఇంటెస్టైన్స్ లోని యామినేట్ ఫ్లూయిడ్ లో కూడా మన శరీరాన్ని కాపాడే బ్యాక్టీరియా చేరుతున్నాయి అనేది కూడా మనం చేయించాము. రీసెంట్ గా తిరుపతిలో ఒక కాన్ఫరెన్స్ లో మదర్ తీసుకునే యాంటీబయాటిక్స్ వాట్ ఇస్ ది ఎఫెక్ట్ ఆన్ ది ఫీటస్, ఫ్యూచర్ అంతా కూడానండి ఫీటల్ ఆరిజిన్ ఆఫ్ అడల్ట్ డిసీజ్ అని అంటాం. వాట్ ఎవర్ డిసీజ్ వీ సీ నౌ ఇట్ హ్యాస్ ఆరిజిన్ అట్ ది ఫీటల్ ఏరియా. అందుకని బేబీ ఇంట్రాయుట్రైన్ గా కన్సెప్షన్ దగ్గర నుంచి, కన్సెప్షన్ కూడా కాదు ప్రీ కన్సెప్షన్ దగ్గర నుంచి ఇఫ్ యూ హ్యాండిల్ ది మదర్ దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ ది గుడ్ ఫ్యూచర్ లో బేబీస్ మనం చేయగలుగుతామండి. మనం ప్రజెంట్ ఒక విషయ సైకిల్లో బంధించబడ్డాం, షార్ట్ మదర్స్ షార్ట్ బేబీస్ అంటే లో బర్త్ వెయిట్ బేబీస్ ప్రిమెచ్యూర్ బేబీస్ మన ఇండియాలో మనం ఎంటాడుతున్న పెద్ద ప్రమాదకరమైన రెండే ప్రిమెచ్యూరిటీ అండ్ లో బర్త్ వెయిట్. ఈ రెండింటిని అరికట్టాలంటే మదర్ చైల్డ్ నెట్ లెవెంత్ ఇయర్లోనే మనం పట్టుకొని జస్ట్ అడోల్సెంట్ అడోల్సెంట్స్లోకి హెల్త్ సెంటర్ అవుతున్న పట్టుకొని చైల్డ్ యొక్క హైట్, చైల్డ్ యొక్క వెయిట్, హీమోగ్లోబిన్ స్టేటస్ ఇవన్నీ మనం చెక్ చేసుకొని అప్పుడే మనం యాక్షన్ లోకి వస్తే మన ఫ్యూచర్ లో మంచి మదర్స్ ని మనం ప్రొడ్యూస్ చేస్తాము, వాళ్ళేమో మంచి బేబీస్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతారు. సో కాన్సెప్ట్ మనం ఫోకస్ మనం ఇక్కడ పెట్టాలి, మనం అక్కడ పెడుతున్నాం. జబ్బు వచ్చాక వైద్యం చేస్తున్నాం అండి, ఫ్రాంక్ గా చెప్తున్నాను, జబ్బు రాకుండా నివారణ గురించి మన ప్రయత్నాలు మనం చేయాలి. ఇప్పుడు ఈ మన గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించిన సమస్యల్లో నోట్లో వాసన రావటము, పేగులన్నీ పట్టా పాడైపోవటం, ఎసిడిటీ రావటం, లేదా తిన్నది మోషన్ సరిగ్గా అవ్వకపోవటం, ఇట్లాంటి సమస్యలకి గట్ బ్యాక్టీరియాకి అంటే ప్రీ అండ్ ప్రోబయాటిక్స్ కి సంబంధం ఉందా? ఎస్ 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 యాక్చువల్ గా కౌంటర్ లో దొరికే మెడిసిన్స్ లో ఎక్కువ ఏది వాడుతున్నారు అంటే నాట్ చిల్డ్రన్ కాదు, జనరల్ క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. అడల్ట్స్ ఎక్కువ వాడుతున్నారంటే కామన్ పదం ఏంటంటే మాకేమో గ్యాస్ట్రిక్ ఉందని అంటారన్నమాట. చాలా అదేదో ఒక అవార్డు లాగా మాకు గ్యాస్ట్రిక్ ఉందని అంటారనమాట. వాళ్ళే మందులు వాడేస్తారు, బయటకు వెళ్ళి యాంటాసిడ్స్ అన్ని వాడతారు. ఇది సర్ప్రైజ్ గా చెప్తున్నాను, మనకి ఏదైతే స్టమక్ లో మనకి యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన పిహెచ్ లెవెల్స్ మనం చూస్తే మనం 2-3 ఉంటుంది. మన యాంటాసిడ్ వాడటం మూలంగా అది మనం అనవసరంగా మనం 7 దాటిస్తాము, ఎందుకని ఎగ్రెస్ట్ యాసిడ్ కదా. ఎప్పుడైతే మనం ఎగ్రెస్ట్ యాసిడ్ మనం మందులు వాడతామో ఆటోమేటిక్ గా స్టమక్ లోని యాసిడ్ లెవెల్స్ తగ్గి వీఆర్ అలౌయింగ్ ది బ్యాక్టీరియా టు గ్రో ఇన్ ది స్టమక్. మన స్టమక్ లో బ్యాక్టీరియా స్టెరైల్, ఓన్లీ మనకి సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ జీవడం నుంచి మనకి స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ లోనే బ్యాక్టీరియాలు మనకి స్టార్ట్ అవుతాయి, స్టమక్ లో మనకి బ్యాక్టీరియా రావు. ఎప్పుడైతే మనం ఎక్కువ శాతం మనం స్టమక్ యాసిడ్ ని మనం డిస్టర్బ్ చేస్తామో ఆటోమేటిక్ గా ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ స్ట్రెస్ లెవెల్స్ అండి, ఎవరికైతే స్ట్రెస్ఫుల్ గా ఎక్కువ ఉంటారో వాళ్ళకి ఇరిటబుల్ బౌల్స్ ఉండే మనం వస్తుంది అనమాట, దే హ్యావ్ డిస్టర్బ్డ్ గట్ బ్యాక్టీరియా. అందుకని మనం షుడ్ హ్యావ్ సమ్ మెకానిజం మనకి ఏంటంటే ఆ హెల్దీ బ్యాక్టీరియాని మనం చేయడానికి మనం ఒక మంచి ఆలోచన మనం చేసుకోవాలన్నమాట. చేసుకుంటే మనకి చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్ని మనకి సాల్వ్ అవుతాయి అన్నమాట. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. థ్యాంక్ యూ.